నన్ను ముట్టుకోకు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? రాత్రి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. అసలు ఫోన్లో ఏం చెప్పారు? ఏదో ఒకటి చెప్పారు. నీకు చెప్పాలా? కామ్గా నీ పన్ను చేసుకోవచ్చుగా. మీరు అలా ఉంటే నా పని నేను ఎలా చేసుకొని చెప్పండి. అయినా ఇళ్ళాల ముందు భర్త బాధపడుతూ ఉంటే ఏ భార్య మొత్తం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అబ్బో, అనసూయ అనుంగు ఫ్యామిలీ అండి. అదే వాడు ఫోన్లో చెప్పింది. అబ్బా, అసలు ఆ ఫోన్లో ఏం చెప్పాడో అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. అర్థం కాకపోవడానికి వాడు చెప్పింది ఇంగ్లీష్లో కాదు, అచ్చమైన తెలుగులో. నాకు వచ్చిన భాష కూడా అదొకటే. నేను కూడా అలాగే చెప్తున్నాను, తెలుగులోనే చెప్తున్నా. అదే ఆ తెలుగే ఆంధ్రాన తెలంగాణ అని. లేకపోతే ఏంటండి మీ మనసులో బాధ చెప్పండి అంటే ఎందుకలా విసుక్కుంటారు? ఏ, ఆ మాత్రం గెస్ చేయలేవా? ఎవడో నీ కాలేజీ నాటి ఫ్రెండ్ అంట రాంబాబు, నువ్వు కాలేజీలో చేసిన పనులన్నీ చాలా విపులంగా చెప్పాడు. రాంబాబా? ఎవడబ్బా రాంబాబు? అంతమంది రాంబాబులో వీడెవడు? ఓహో, ఆ పొట్ట రాంబాబా. వాడట్టు పనికిమాలిని వెదవండి. వాడి బట్టదలు చూస్తే చాలా అసహ్యంగా ఉంటాడు అసలు. అవునా? అవునండి, వాడు కనిపిస్తే చాలు తిట్టి పడేసేదాన్ని. ఎందుకు? ఎందుక, వాడి ఆకారానికి పీకేది ఏమీ లేకపోయినా ఆడపిల్లని చూసి తెగ సొల్లి కారుస్తుండేవాళ్ళండి. చూడు, మగవాడు ఎలా ఉన్నా ఆడది చొరవ తీసుకోకపోతే మగాడు ప్రొసీడ్ కాలేడు తెలుసా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మగాళ్ళందరికీ నేను చొరవిచ్చే క్యారెక్టర్లా కనిపిస్తున్నానా మీకు? ఫోన్లో అదే చెప్పాడు. నా సంగతి మీకు ఇంకా సరిగా తెలీదు. కాలేజీలో నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు, అందరితో రాత్రులు సరదాగా కబుర్లు చెప్తూ గడిపేదాన్ని తెలుసా? వాడు ఫోన్లో ఇది కూడా చెప్పాడు. వాడికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఏమిటో అది? నా మీద ఒక్క మగాడు చేయలేదు తెలుసా మీకు? అదే, ఆ ఒక్కడు ఎవడో తెలిస్తే మిగతా ముగ్గురు చేయేసిన వాళ్ళు పని పడదామనే.